బ్రాట్ యు బై వీగార్డ్, కోపవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. సిఎన్ఎన్ న్యూస్ ఇప్పుడు ఒకటి నేషనల్ మీడియా ఆంధ్రాకి సంబంధించింది చెప్పింది. సిఎన్ఎన్ ఏం చెప్తుందంటే 5-8 వైఎస్ఆర్సీపీ ఎంపీస్, బీజేపీ కూటమికి 19-22 ఎంపీస్ అని ఇచ్చింది. సిఎన్ఎన్ నెట్వర్క్ ఈజ్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ నెట్వర్క్ ఆల్సో. కాబట్టి మనం ఇంకొక అర్ధ గంట వచ్చి నేషనల్ లెవెల్లో వచ్చినటువంటి అన్ని మనం తీసుకొని ప్రిడిక్షన్ చేయాల్సింది. కానీ ఇప్పుడు మనం ఇప్పుడు తకాన మాట్లాడేసి మీ దగ్గర రికార్డింగ్ ఉంటుంది, మీరేమైనా మాట్లాడచ్చు. మురళి గారు ఏమైనా మాట్లాడతారు, రజనీ గారు ఏమైనా, మీరు మాట్లాడే హక్కు కూడా మీకు ఇచ్చారు. ఇప్పుడు నేను విజయబాబు గారు కూడా మాట్లాడచ్చు ఈజ్ అనలిస్ట్గా. ఇప్పుడు నేను కానీ లేకపోతే వీటన్నిటికంటే 4వ తారీఖు ఏమొస్తుంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఏంటంటే మనం జాతీయ స్థాయిలో వచ్చేటువంటి అన్ని చూసిన తర్వాత ఆ సర్వే ఛానళ్ళు ఎన్ని శాంపుల్స్ తీసుకున్నాయి. నేను ఈ సందర్భంగా ఒకటి చెప్తాను, ఇదే జాతీయ ఛానళ్ళు మెజారిటీ ఛానళ్ళు 5 నెలల క్రితం జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ విషయంలో ఛత్తీస్గఢ్ రాష్ట్రం అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుందని చాలా చెప్పినాయి. కానీ అక్కడ ఎవరు గెలిచారు? భారతీయ జనతా పార్టీ గెలిచింది. అంటే ఎవరు వీళ్ళందరూ దేవుళ్ళు కాదు, వీళ్ళందరూ ప్రజల నాడిని జస్ట్ లైక్ దట్ అట్లా పట్టేసుకునే వాళ్ళు కాదు. వీళ్ళు మానవ మాతృలు. ఒక సైంటిఫిక్ సెఫాలజీతో ఒక స్టడీ చేసి రిపోర్ట్ పెడతారు. మెజారిటీ సందర్భాల్లో రైట్ అవుతాయి, రాంగ్ కూడా అవుతాయి. రాంగ్ ని యాక్సెప్ట్ చేయాలి, రైట్ ని అప్రిషియేట్ చేయాలి. ఇప్పుడు చెప్పిన ఈ సర్వే సంస్థల్లో ది వన్ అండ్ ఓన్లీ చాణక్య వైసీపీకి వ్యతిరేకంగా చెప్పింది. బట్ వాట్ ఈస్ ది క్రెడిబిలిటీ ఆఫ్ చాణక్య? గతంలో ఏం జరిగింది? చాణక్య చెప్పింది మొత్తం తలకిందలైంది కదా. సో భారతదాస్ చెప్పింది కూడా, బట్ చాణక్య మురళి రజనీ గారు చెప్పింది పాయింట్ ఇక్కడ. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, అందుకే నేను మీరు ఒక మన ఒక 5 నిమిషాల ముందు మనం బ్యాక్ లో నేను చెప్పాను 2015, 2017, 2020 లేదా 2021లో మీరు చెప్పినటువంటి లేటెస్ట్ ఎగ్జాంపుల్ ఛత్తీస్గఢ్ తీసుకుంటే సెఫాలజీకి సంబంధించి ఈరోజు చాలా రకాల ప్రిడిక్షన్స్ చెప్తున్నారు. ఏంది, నువ్వు అడిగిన సందర్భంలో చుట్టూ జనాలు ఉన్నారా ఓటర్ వేసిన వ్యక్తికి, ఏ సమయంలో అడిగినావు, అతను ఉన్నటువంటి మానసిక స్థితి ఏంది, ఏజ్ గ్రూప్లో ఎవరిని అడిగినావు, ఇవన్నీ రకరకాల ఎక్స్టెన్షన్. ఇంకో పాయింట్ చెప్తాను, ఆంధ్రప్రదేశ్లో ఈసారి ఓటరు నాడి పట్టుకోవటం చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే ఓటరు ఎవరు బయటికి వచ్చి ఓటేసిన తర్వాత ఓపెన్గా చాలా తక్కువ మంది చెప్పారు. చెప్పినా కూడా ఓకల్గా వాళ్ళ అభిప్రాయాన్ని రిఫ్లెక్ట్ చేసే వాళ్ళ సంఖ్య తక్కువగా ఉంది. మెజారిటీ ఓటర్లు సర్వే ఏజెన్సీలు ఎవరు వెళ్ళినా వాళ్ళు ఓపెన్గా చెప్పడానికి ఇష్టపడలేదు. అది ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ హీరింగ్లో ఫస్ట్ టైం అటువంటి ధోరణి చూస్తూ ఉన్నాం. అందుకే ఏజెన్సీలకి నాడికి పూర్తిగా చిక్కలేదు అని అనడానికి ఒక అభిప్రాయం వినిపిస్తుంది. దానికి ఒకటే కారణం ఉంది, వెరీ సింపుల్, ఒకటే కారణం దానికి. ది వన్ అండ్ ఓన్లీ రీజన్ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో మీడియా అంతా కూడా చంద్రబాబు నాయుడు గారు వెనక అది రూరల్ ఏరియాలో పబ్లిక్కి రూరల్ పబ్లిక్ ఒపీనియన్ ఏంటంటే, అమ్మో వీళ్ళంతా ఏనాడు నుంచి వచ్చాడో, ఏపీ నుంచి మనకెందుకులే అని చెప్పలేదు. అంతే, అది ఒకటే కారణం తప్ప సైలెంట్ ఓటింగ్ కంప్లీట్ బిలాంగ్స్ టు వైసీపీ అనేది స్పష్టం. బ్రాట్ యు బై వీగార్డ్, కోపవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.